ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఇండోనేషియా రాజధాని జకార్తా ఇప్పుడు నిదానంగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నగరం మునిగిపోవటం అనేది ఎంత వేగంగా జరుగుతుందంటే 2050 సంవత్సరం నాటికి ఉత్తర జకార్తాలోని చాలా భాగాలు సముద్రంలో కలిసిపోతాయి. గడిచిన 10 సంవత్సరాల్లో ఉత్తర జకార్తా 2.5 మీటర్లు మునిగిపోయింది. అలాగే సంవత్సరానికి 25 సెంటీమీటర్లు మునిగిపోతూ వస్తోంది. సముద్రం ఒడ్డున ఉన్న మరే పెద్ద నగరం కూడా ఇంత వేగంగా ముంపుకు గురికావడం లేదు. అలాగే ఉత్తర జకార్తాకి దగ్గరలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా సంవత్సరానికి 1 నుంచి 15 సెంటీమీటర్లు సముద్రంలో కలిసిపోతూ వస్తున్నాయి. ఇక ఈ నగరంలోని చాలా భూభాగం సముద్ర మట్టానికి చాలా దిగువగా వచ్చేసింది. అందుకే జకార్తా నగరం ప్రపంచంలోనే అత్యంత వేగంగా సముద్రంలో కలిసిపోతున్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అసలు ఈ నగరం మునిగిపోవడానికి కారణాలు ఏంటి? ఈ కారణాల్లో చాలా వరకు మానవ తప్పిదాలే మనకు కనిపిస్తాయి. అందులో మొదటిది భూగర్భ జలాలను అతిగా వాడుకోవడం. జకార్తా సిటీలో చాలా వరకు ప్రజలకు తాగునీటిని పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఇవి ప్రభుత్వం వారు సరఫరా చేస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే జకార్తాలో నివసించే చాలామంది ప్రజలకు ఇది పెనుభారంగా మారింది. ఈ పైప్ లైన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టలేని వారు మరొక మార్గాన్ని వెతుక్కున్నారు. అదేంటంటే ఎవరికి వారు బోర్లను వేయించుకోవటం. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వారు బోర్లను వేయించుకోవడం ఇక్కడ ఇల్లీగల్గా పరిగణిస్తారు. కానీ ఇలా బోర్లు వేయించుకోవడం చాలా చవకైన పద్ధతి. అందుకే ఇక్కడి ప్రజలు అక్రమంగా బోర్లను వేయించుకోవడం మొదలుపెట్టారు. ఇలా వారి రోజువారీ నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఎక్కువగా బోర్లు వేయడం వల్ల ఇక్కడున్న భూమి పొరల్లోనే నీరు ఇంకిపోవడం మొదలుపెట్టింది. ఇలా భూమి పొరల్లో నీరు ఇంకిపోవడం వలన భూమి పొరల మధ్య ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలు భూమి కుంగిపోవడానికి దోహదపడుతున్నాయి. ఇలా భూమి కుంగిపోవడం వలన ఒకప్పుడు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్న ప్రాంతాలు కూడా ఇప్పుడు సముద్ర మట్టానికి చాలా దిగువగా వచ్చేశాయి. ఇక రెండవ కారణం, ముందుగా ఈ నగరానికి సరైన ప్లానింగ్ లేకపోవటం. జకార్తా నగరం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఇలా నగరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో దేశంలోని చాలా వరకు ప్రజలు ఈ నగరానికి వలస రావటం మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఇండోనేషియాలో 47.2 మిలియన్ల మంది ప్రజలు తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇలా జనాభా పెరిగిపోవడం వలన వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు షాపింగ్ మాల్స్ కట్టడం మొదలుపెట్టారు. దీని వలన అప్పటికే బలహీనంగా ఉన్న భూమి పొరలు మరింతగా కుంగిపోవడం మొదలుపెట్టాయి. ఇలా ఎందుకు జరిగిందంటే ఇప్పుడు వారు కడుతున్న ఆకాశ హర్మ్యాలు ఇంకా చాలా వరకు షాపింగ్ మాల్స్ అనేవి అక్కడున్న భూమిపై మరింతగా బరువును పెంచాయి. ఇక చివరి కారణంగా వాతావరణ మార్పులను మనం చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని అన్ని నగరాలు వాతావరణ మార్పుల వల్ల సముద్రంలో మునిగిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవించే థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ప్రక్రియ వలన సముద్ర మట్టాలు పెరగడం కూడా ఈ ముప్పుకు ఒక కారణం. థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే భూమి యొక్క వాతావరణం వేడెక్కినప్పుడు నీటిలోని అణువులు దూరంగా జరుగుతాయి. ఇలా నీటిలోని అణువులు దూరంగా జరగడం వల్ల సముద్రంలోని నీటి యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. ఇలా జరగడం వలన సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అదేంటంటే ఒక పాత్రలో నీటిని తీసుకొని వేడి చేస్తున్నప్పుడు నీటి వేడి పెరుగుతూ వెళ్లే కొద్దీ నీటి ఘనపరిమాణం కూడా పెరుగుతూ వెళ్ళి చివరిగా నీరు పాత్ర నుండి బయటకు పొంగిపోవడాన్ని మనం గమనిస్తాం. దీన్ని థర్మల్ ఎక్స్పాన్షన్ అని అంటారు. ఇదే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల మన సముద్రాల్లో కూడా జరుగుతుంది. ఇక దీనితో పాటు ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం కూడా మనం గమనిస్తున్నాం. ఇలా ఈ మంచు కరగడం వల్ల కూడా సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాల్లో ఉండి పెద్ద పెద్ద నగరాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. అసలు మనం ఈ నగరాన్ని కాపాడగలమా? ఈ ప్రశ్నకు సమాధానం కొద్దిగా కష్టమనే చెప్పాలి. కానీ జకార్తా గవర్నమెంట్ ఒక సరికొత్త ప్రాజెక్టుతో ఈ నగరాన్ని కాపాడడానికి ముందుకొచ్చింది. అదేంటంటే నేషనల్ క్యాపిటల్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ డెవలప్మెంట్ అనే ఈ ప్రాజెక్ట్ని వారు మొదలుపెట్టారు.
ఈ ప్రాజెక్ట్ కోసం జకార్తా గవర్నమెంట్ వారు దాదాపుగా 222 మిలియన్ US డాలర్లను ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్రం నుంచి నగరానికి ఎదురయ్యే ముంపు ముప్పును ఎదుర్కోవడానికి వారు తీరం వెంబడి ఒక 60 కిలోమీటర్ల భారీ గోడను నిర్మించదలిచారు. కానీ ఇప్పటి వరకు 6 కిలోమీటర్ల గోడ నిర్మాణం మాత్రమే పూర్తి చేయగలిగారు. ఈ గోడ నిర్మాణం వల్ల అక్కడి ఇంజనీర్లు ఒక సరికొత్త సవాల్ను ఎదుర్కొంటున్నారు. అదేంటంటే, ఈ గోడ యొక్క బరువును ఆ బలహీనమైన భూమి యొక్క పొరలు తట్టుకోగలవా, లేదా ఇంకా కుంగిపోయేలా చేస్తాయా? ఒకవేళ ఈ నిర్మాణం వలన అక్కడి భూమి పొరలు మరింతగా కుంగిపోతే ఈ నగరం మరింత వేగంగా సముద్రంలో కలిసిపోవడానికి దోహదపడుతుంది. ఇలా జరగకుండా వారు చేస్తున్న ఈ ప్రాజెక్టు విజయం సాధించాలని, అలాగే ఇండోనేషియా గవర్నమెంట్ మరిన్ని చర్యలను చేపట్టి ఈ అద్భుతమైన నగరం మునిగిపోకుండా కాపాడటానికి కృషి చేస్తుందని మనందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.